గలతీయులకు రాసిన పత్రిక 2:10-15. మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫ అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడేను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మారు వేషం వేసుకునేరు గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నువ్వు యూదుడు వయ్యుండి యూదుల వలే కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసము చేయున్నాము. ప్రభు పేరట ఈ ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2:10-16 మనం ధ్యానించుదాం. పౌలు యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలను మనకు గుర్తు చేస్తూ, అక్కడ ప్రత్యేకముగా పౌలుకి కల్పించబడినటువంటి సామర్థ్యము ప్రభువు వలనని, అతడు అన్యజనులలో స్వార్థ ప్రకటన చేయటం కొరకై నియమించబడినటువంటి అపొస్తలుడని, యాకోబు కేఫ యోహాను అనువారు అక్కడ జరుగుతున్నటువంటి విశేషాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని పౌలుతో స్నేహం చేయటానికి పౌలుతో కలిపి స్వార్థ పనిలో పాలు భాగస్థులుగా ఉండటానికి వారు సమ్మతించి వారు తమ కుడి చేతిని అందించినట్లుగా మనం పౌలు చెప్పినటువంటి విషయాలను మనం గ్రహించడం జరిగింది. అంత మాత్రమే కాదు, వారు పరిచయాలు తర్వాత ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పెరిగిన తర్వాత వారికి అప్పగించబడినటువంటి పనులు ఏంటంటే బీదలకు సహాయం చేయాలనేటువంటి ఆలోచన పేతురు తరపున, అనగా కేఫ తరపున, యోహాన్ తరపున, యాకోబు తరపున పౌలుకి చెప్పబడి ఉండగా వారికి కూడా దాని మీద విశేష ఆసక్తి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే స్వార్థ పరిచర్య అనేది కేవలము చెప్పడం వరకే కాదు, బీదలను ఆదుకోవటం అనేది చాలా ప్రధానమైనది అనేటువంటి దాన్ని ప్రత్యేకం మనం చూడగలం. అందుకనే వారు కుడి చేతిని అనుగ్రహించి వారికి వీరికి మధ్యలో ఒక బంధుత్వం లేదా వారిద్దరి మధ్య ఒక ఏకత్వం అగుపరచబడి ఉండగా, మరియు వారిరువురు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తమే చర్చించుకున్నట్టుగా మనం చూడగలం. అది ఏంటంటే బీదలకు సహాయం చేయటం. విశేష ఆసక్తి కలిగిన వాడు కనుక అలాగ చేయుటకు ఆసక్తి కనపరిచి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పేదలకు బీదలకు సహాయం చేయటం అనేది ప్రతి సేవకుని యొక్క పని, సంఘం యొక్క పని కాదు, మనం అది గమనించాలి. ప్రతి సేవకుని యొక్క పని అంటే చెప్పేటువంటి ప్రతి సేవకుడు కూడా బీదలకు సహాయం చేసేవాడై ఉండాలి. సంఘం చేస్తే దాన్ని పోగేసి ఇవ్వటం అనేది అది వేరే విషయం, కానీ సంఘమున కంటే ముందుగా సువార్త పరిచర్య చేయువాడు బీదలకు సహాయము చేయువాడై ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ సేవకుడు చేయాల్సినటువంటి పని లేదనుకో, ఇదే విషయాన్ని పేదరు పౌలు యొక్క పరివారానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ గుర్తు చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, మీరు సేవ చేస్తున్నారు, అన్యజనులు సువార్త ప్రకటన చేస్తున్నారు, బాగుంది. ఇప్పుడు ఈ అన్యజనులకు సువార్తతో పాటుగా వారిలో బీదలైనటువంటి వారికి సహాయం చేయటం లేదా సంఘములో ఉన్నటువంటి బీదలకు సహాయం చేయటం అనేది ప్రధానమైనదిగా మనం గమనించాలి. చాలామంది మనం కూడా ఎక్కడెక్కడో ఏదేదో చేసి దాని గురించి గొప్పగా అనుకుంటాం, కానీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి బీదలను మనం పట్టించుకోం.
మన దగ్గరికి 1000 మంది రాని, 100000 మంది రాని, వీళ్ళందరినీ కూడా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తెలుసుకుని వారికి సహాయం చేయటం మన యొక్క కర్తవ్యం. మన దగ్గరికి వచ్చారా వెళ్ళారా అన్నది లెక్క పెట్టుకోవడానికి కాదు. వారికి ఏదో బర్త్డేలు కేకులు పంపో లేకపోతే సమాధి కార్యక్రమాలు పెట్టు పంపో ఇది కాదు. మళ్ళీ సహాయం అంటే పేదలను ఆదుకొనడం అని అంటే దాని అర్థం ఏంటంటే వారికి కావలసినటువంటి అక్కర్లు తీర్చబడడం. వారు చచ్చిపోయినప్పుడు అక్కర్లు తీరవు కదా, వారికి జన్మదినం జరిగినప్పుడు కేక్ ఇస్తే వారి యొక్క అక్కర్లు తీరవు కదా. వారి అక్కర్లు ఎప్పుడు తీరుతాయనంటే వారికి కావలసినటువంటి ఆహార వస్తువులు సమృద్ధిగా కాకపోయినా కనీసం రోజు గడవటానికి ఉండగలిగితే మనము ఎంతగానో దేవుని యొక్క పని పట్ల విశేష ఆసక్తి కలిగిన వాళ్ళంగా మనం పరిగణించబడతాం. కాబట్టి ముందుగా సేవకుడు పేదలకు సహాయం చేసేవాడై ఉండాలనేటువంటి సంగతిని గ్రహించాలి. ఇక తర్వాత పౌలు ఇకను కొన్ని విషయాలు మాట్లాడుతూ పౌలుతో విభేదించినటువంటి సంఘటనని అక్కడ గుర్తు చేస్తున్నారు. వాస్తవికంగా పౌలు పేతురు గురించి ప్రస్తావన తెస్తూ పేతురు అనగా క్యాఫ్ అనేటువంటి పేరు వాడబడడం జరిగింది. కేఫ అనగా పేతురు అని అర్థం. ఈ కేఫ అంత్యొక్కకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన గురించి పౌలు ప్రస్తావన చేశాడు. ఏమని అంటే కేఫ అంత్యొక్కకు వచ్చినప్పుడు అన్యజనులతో కలిసి భోజనం చేస్తుంటుండగా యాకోబును మరికొంతమంది ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు పేతురు అనుకోకుండగా ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ పారిపోయిన సంఘటనను పౌలు ప్రస్తావన చేశాడు. యూదుడై ఉండి యూద ఆచారములు పాటించాలని, అన్యులు సహితము యూదుల వలె మారిపోవాలని ఏదైతే సమస్యను లేవనెత్తాడో మనం మొదట అధ్యాయంలో మనం చూడడం జరిగింది. రెండవ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ప్రస్తావన చేయబడ్డం జరిగింది. తీతుని గురించి మాట్లాడినప్పుడు అతడు సున్నతి పొందుటకు ఏమాత్రము కూడా ప్రలోభ పెట్టలేదు లేదా బలవంత పెట్టబడలేదు అనేటువంటి విషయాన్ని ముందుగానే ప్రస్తావన చేయడం జరిగింది. అంటే కపట సహోదరులు ఆ ప్రదేశంలో ఉన్నారని అంటే పేతురు వలె ద్వంద్వ ప్రమాణాలను కలిగి ప్రవర్తించేవారన్నమాట. పౌలు ఏమంటున్నాడనంటే అంత్యొకయలో జరిగిన సంఘటన ద్వారా పేతురు అన్యజనులతో కూర్చుని భోజనం చేస్తూ ఎప్పుడైతే అపోస్తలు మిగిలిన అపోస్తలు అయినటువంటి యాకోబు మరికొంతమంది సహోదరులు అక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయాడు? అతనితో పాటుగా అక్కడ కూర్చున్నటువంటి అనేక మంది యూదులు కూడా వేషధారణ వలన వారు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నా. పౌలు ఏమంటున్నాడనంటే వెళ్ళిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు యూదుడు అయి ఉండి యూదా సంబంధమైనటువంటి ఆచారములు అన్యులు చేయాలని నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు అన్యులతో కలిసి భోజనం ఎలా చేస్తున్నావు? ఒకవేళ చేసేవాడు అయితే నువ్వు ఎందుకు అపోస్తలు చూడగానే పారిపోయావు? కాబట్టి ఆ విషయంలో నేను పేతురుతో విభేదించాను, కాబట్టి పేతురుకు నేను ముఖాముఖిగానే అతన్ని ఎదిరించాను అంటున్నాడు. అంటే అతనికి చెప్పాల్సినటువంటి మాట సూటిగానే ప్రశ్నించి ఉన్నానని పౌలు అంటున్నాడు. ఏమని ప్రశ్నించాడట? నువ్వు యూదుడు అయి ఉండి యూదుల వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తిస్తూ మళ్ళా తిరిగి అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తించాలని ఎందుకు కోరుకుంటున్నావు? కాబట్టి నీలో నీతి అనేది కనబడట్లేదు. నువ్వేమనుకుంటున్నావు అని అంటే నీ ఒకడు నీతిమంతుడు కావాలన్నట్లయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా అవుతాడేమో నువ్వు అనుకుంటున్నావు. కానీ మనము జన్మము వలన యూదులమే కానీ అన్యులలో చేరినటువంటి పాపులము కామన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మరియు పౌలు ఇంకనో విషయాలను తెలియజేస్తూ పేతురికి ముఖాముఖిగా చెప్పినటువంటి విషయాలను మనం గమనిస్తే ఏమంటున్నాడంటే మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడతామని అన్నాడు. అందుకని యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమున మనము ఎలాగైనా నీతిమంతులుగా తీర్చబడతకు ప్రయాసపడుచున్నామే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాదు. మనము ఈ విషయమును ఎరిగి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నియమించబడి ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క విశ్వాసమును మనం అంగీకరించి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మరల క్రొత్తగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను గురించి
మాట్లాడుకోవటం అనేది హేతుబద్ధమైనటువంటి పని కాదనేటువంటి విషయాన్ని పేతురుకు స్పష్టంగా తెలియచేసినట్టు మనం చూడవచ్చు. అంత మాత్రం కాదు, తిరిగి చివరిగా ఏం చెప్తున్నాడంటే, ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతుడుగా తీర్చబడడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఇప్పుడు చేస్తున్నటువంటి వారు వాళ్ళు చెప్పాలి ఏవి, యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడటానికి పిలువబడ్డారా, లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే ఆ క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడటకు పిలువబడ్డారా అనేది తెలుసుకోవాలి. అందుకే గ్రంథాన్ని విపులంగా చదవాలి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇప్పుడు చేయటానికి ఎవరు కూడా దయచేసి పూనుకోవద్దు. ఈ పండగలే కానీ, ఈ ప్రత్యేక దినాలే కానీ గడిచిన కాలంలో మనం నేర్చుకోవడం జరిగింది. వాయిద్య సంబంధమైనటువంటి పనులే కానీ, జంతు బలి సంబంధమైనవే కానీ, లేకపోతే వారి వలె సున్నతి పొందేటువంటి ఆచారంలే కానీ, అంటే అనారోగ్యం కలిగి చేయవలసి వస్తే అది వేరే సంగతి, కానీ ప్రత్యేకంగా దేవుని కొరకు చేసేటువంటి పనులని చెప్పి సున్నతి ఆచారమే కానీ, ఇలాంటివన్నీ చేయటం వలన నీతిమంతుడిగా తీర్చబడవు, కనీసం లెక్కలకు కూడా ఉండవనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకని, పౌలు యూదుడు ఇప్పుడు ఆయనే మనసు మార్చుకుని యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుటకు పిలువబడి ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు, నేనే వదిలిపెట్టాను, మనమందరూ యూదులందరూ కూడా వదిలిపెట్టారు, ఇక అన్ని జనులతో పని ఏంటని, అన్ని జనులు మరలా యూదుల యొక్క ఆచారంలోనికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని. మనకి ఇవన్నీ కూడా స్పష్టంగా ఎరుగక, ఎవరైనా చెప్పినా అర్థం కాక, వాడు చెప్తే మేమినేదేంటి అనేటువంటి ఆలోచన రావటం వలన నేటి సమాజంలో అనేకమైనటువంటి మనుషులందరూ కూడా ఈ గుంపుల్లో చేరి పండగలు పెట్టారు, ఆచార వ్యవహారంలో ధర్మశాస్త్ర సంబంధమని పెట్టారు. అది నచ్చి తినకూడదు, ఆ రోజు ఈ రోజు ఉన్నదా లేదా? వాస్తవికంగా చూస్తే అమావాస్య రోజు ఇస్రాయేల్ ప్రజలకు చాలా పరిశుద్ధమైనటువంటి, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, చాలా మంచి రోజు. మరి ఈరోజు అమావాస్య పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారో ఉండరు. ఏది, క్రైస్తవుడే రోజులు చూసుకుని ఆ రోజుల ప్రకారంగా వెళ్తూ ఉంటాడు. అంటే ఒక క్రైస్తవుడై ఉండి ఒక అన్య మతస్థుడు, లేకపోతే ఒక ఆచారములలో అన్య సంబంధమైన విగ్రహాల దగ్గర పూజలు చేసేవాడితో రోజులు పెట్టించుకుని, తిథులు పెట్టించుకుని, ఏ రోజు పెళ్లి చేయాలి, ఏ రోజు ఓపెనింగ్ చేయాలి, ఇవన్నీ ఆచారం చేసి అన్నీ కలగరపోయి, అటు ఏమో కొంత ఇస్రాయేల్ భాగము, కొంతేమో అన్యుల యొక్క భాగము తీసుకుని రకరకాలైనటువంటి కొత్త విశ్వాసాన్ని తీసుకొస్తే ఇంకంతకు నిన్ను బాగు చేసేవాడు ఎవడు లేడు. కాబట్టి అందుకని పౌలు శుతిమేత్తగా పేతుర్నే హెచ్చరిస్తున్నప్పుడు, నువ్వు నేనే అంత, పేతుర్నే వదిలిపెట్టలేదు ఈ విషయంలో, అన్ని జనులు వలే ప్రవర్తించద్దని, అన్ని జనులు వాళ్ళు అన్నీ చేస్తారు. ఇప్పుడు మన యేసుక్రీస్తులోనికి వచ్చేసా, యేసుక్రీస్తులోనికి వచ్చేసిన తర్వాత యూదులది అనవసరం, అలాగనే అన్ని జనులది అనవసరం, రెండు కలిపేవా ఇంకా ప్రమాదం. ఏదో ఒకదాన్ని కలిపితే ఏమన్నా తర్వాతన్నా మారే అవకాశం ఉంటుంది, రెండు కలుపుతున్నాం. అందుకని అది వచ్చినప్పుడు ఆ పండగలు చేస్తున్నాం, ఇది వచ్చినప్పుడు ఈ పండగలు చేస్తున్నాం, గుడికి వెళ్ళినప్పుడు గుడి పండగలు చేస్తున్నాం. అలాంటి వాళ్ళందరూ కూడా దయచేసి మనసు మార్చుకోండి. నువ్వు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతావు, ఇందులో ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కూడా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవనే విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతూ వందనాలు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు.